సార్ మార్కెట్లో కావచ్చు, ఆన్లైన్లో, యూట్యూబ్లో కావచ్చు, మనకు యూపీఎస్సికి సంబంధించిన యాప్స్ కావచ్చు, చాలా వరకు మనకు ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ సోర్సెస్ దొరుకుతున్నాయి. మెటీరియల్ కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. ఈ మెటీరియల్ కావచ్చు, ఆన్లైన్లో బ్రౌజింగ్ కావచ్చు, చదివే టైం కావచ్చు, ఆన్లైన్ మీద స్పెండ్ చేసే టైం కావచ్చు, మనం ఎలా లిమిట్ చేసుకోవాలి, ఎంతవరకు చదవాలి, ఎంతవరకు అవసరం లేదనేది ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు ఏది ఏది ఎలా చదవాలనేది ఎలా అర్థం చేసుకోవాలి మనం? యాక్చువల్గా మా జనరేషన్లో ఏమో స్కేర్సిటీ ఆఫ్ మెటీరియల్ ఉంది, ఇప్పుడేమో డ్రైనేజ్ ఆఫ్ మెటీరియల్ ఉంది, చాలా ఎక్కువైపోయింది. సారీ టు సే దిస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? స్టాండర్డ్ మెటీరియల్ని ఒకటి ఎంచుకోండి. మెటీరియల్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటి తెలియాలి మనకి. మెటీరియల్ అంటే ఎవరైనా ఒక పబ్లిషింగ్ హౌస్, ఎవరైనా ఎనీవన్, మెగ్రాహిల్లా లేకపోతే ఏదో స్పెక్ట్రమ్మా లేకపోతే ఎక్స్వైజెడ్ వేసిన పుస్తకాల, అంటే దాదాపుగా అన్నిటికీ కలిపి, జనరల్ స్టడీస్ కలిపి కొంత దొరుకుతుంది, అదా? లేదు. అలా కాదనుకుంటే ఎనీ కోచింగ్ సెంటర్ ఇచ్చిన మెటీరియలా. నేనేమంటానంటే ఏ కోచింగ్ సెంటర్ ఇచ్చిన మెటీరియల్ అయినా కూడా సంపూర్ణంగా సరిపోదు, ఫస్ట్ గుర్తించండి అది. ఎనీ కోచింగ్ సెంటర్ మెటీరియల్ సంపూర్ణంగా సరిపోదు. కొంతవరకు దాన్ని చెప్పినట్టుగా పియర్సన్ కానీ, స్పెక్ట్రమ్ కానీ, టాటా మెగ్రాహిల్ కానీ, ఎక్స్వైజెడ్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మాత్రం సరిపోతాయి. కానీ నేనేమంటానంటే ఎప్పుడు కూడా మెటీరియల్ అన్నప్పుడు స్టాండర్డ్ బుక్స్ చదవాలని డిసైడ్ అవ్వండి. అంటే ఎన్సీఆర్టీస్, లక్ష్మీకాంత్, మనం ఎప్పుడు చెప్పుకునే యాక్చువల్గా రమేష్ సింగ్, ఇంకొక పుస్తకం లాంటివి. స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ బుక్స్ని ఎంచుకోకుండా అనవసరంగా మిగతా వాటి వైపు వెళ్ళకండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, ఏదో ఒకటే ఎంచుకోండి. ఇద్దరు ముగ్గురు మెటీరియల్స్ని ఎంచుకోకండి. ఎథిక్స్ అయినా సరే, లేకపోతే ఇక్కడ జనరల్ స్టడీస్లో జాగ్రఫీ అయినా సరే, ఎకానమీ అయినా సరే, పాలిటీ అయినా సరే, ఏదో ఒక బుక్కే, స్టాండర్డ్ బుక్ ఎంచుకోవాలి. స్టాండర్డ్ బుక్ అంటే ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే, సాధారణంగా ఇవాళ మార్కెట్లో ఇవి స్టాండర్డ్ బుక్స్ అని 200% ఏదో ఐఎస్ఐ మార్కులా ఇచ్చేసినాయి. ఖచ్చితంగా ఈ గురుకులంలో నేనైతే స్టాండర్డ్ పుస్తకాలని లిస్టోడ్ తయారు చేశాను, ఇంతకన్నా లేవేమో అనిపించే స్థాయిలో. పైగా నేను మొదట ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్కి ఏమో పుస్తకాలు లిస్ట్ ఇస్తాను, ఆ తర్వాత మళ్ళీ క్లాసు చెప్తున్న ప్రతిసారి కొత్త పుస్తకం వస్తే ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ పుస్తకం చదవాలక్కర్లేదా, ఈ పుస్తకం చదివితే బాగుంటుంది చదవక్కర్లేదా అని ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో అలా చూసుకున్నా కూడా స్టాండర్డ్ పుస్తకాలు ఉంటాయి. రెండు, ఎప్పుడైనా సరే బ్రౌజింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటని అడిగితే, బ్రౌజ్ చేస్తున్నప్పుడు 3 స్టెప్స్ అని ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. అంటే ఉదాహరణకి నువ్వు మిల్క్ గురించి సెర్చ్ చేయడానికి బ్రౌజ్ చేయడం మొదలుపెట్టావు అనుకుందాం. పాల గురించి నువ్వు సెర్చ్ చేస్తూ వెళ్తుంటే వాడు పెరుగు గురించి చెప్తున్నాడు అనుకో. ఇప్పుడు పెరుగు గురించి కూడా నువ్వు సెర్చ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ స్టెప్ అది. పెరుగు గురించి అయిపోయిన అలా లోపలికి వెళ్ళగా వాడు వెన్న గురించి చెప్తున్నాడు అనుకో, అప్పుడు వెన్న గురించి కూడా నువ్వు సెర్చ్ చేసే సెకండ్ స్టెప్ అది. వెన్న గురించి కూడా నువ్వు సెర్చ్ చేస్తూ లోపలికి వెళ్తుంటే వాడు నెయ్యి గురించి చెప్పాడు అనుకో, అప్పుడు నెయ్యి అనే దానికి సంబంధించి థర్డ్ స్టెప్ అది. ఇది కొంచెం బ్లంట్గా హార్ట్ అండ్ ఫాస్ట్ రూల్గా చెప్తాను, థంబ్ రూల్ అంటారు ఇలాంటి వాటిని. అంటే ఎక్కడో ఒకటి మనం చెప్పాలి కాబట్టి. అంటే నువ్వు దేని గురించి అయినా చదువుతున్నప్పుడు అందులోంచి ఇంకొక ఇన్ఫర్మేషన్, అందులోంచి ఇంకొక ఇన్ఫర్మేషన్, అందులోంచి ఇంకొక ఇన్ఫర్మేషన్, అలా 3 లేయర్స్ వెళ్ళు, తర్వాత మాత్రం వెళ్ళొద్దని చెప్పడం నా ఉద్దేశం. నా పాయింట్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో అలా అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా 1857 రివోల్ట్ గురించి చదివినా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ గురించి చదివినా, ఆర్టికల్ 370 గురించి చదివినా, రామ్ మందిర్ గురించి చదివినా, మీరు ఏదైనా చెప్పండి, బయాలజీలో హార్ట్ గురించి చదివినా, దేని గురించి చదివినా, ఈ స్టేజ్లు చూసుకోవాలి. అయితే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కనుక ఎవరైనా బాగా చేస్తే, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, యూ విల్ గెట్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. పరీక్ష యొక్క సంపూర్ణమైన భావం ఏంటో నీకు అర్థమవుతుంది, మూలాలు ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా ఇది చదవాలా, ఇది చదవక్కర్లేదా అని తెలుస్తాయి. అందుకని నేను సాధారణంగా ఈ గురుకులంలో ప్రతి క్లాసులోనూ చెప్తున్నప్పుడు కంటెంట్ ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళకూడదని చెప్పి నేను, అంటే ఆల్రెడీ నా దగ్గర ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ తెలుసును, ట్రీ మెథడ్ అనే పదం వాడతాను నేను. విత్తనంతో స్టార్ట్ చేసి కాండంలోంచి ఏ కొమ్మ ఎక్కాలి, ఏ కొమ్మ ఎక్కకూడదు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అన్నదనమాట. బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు టైం వేస్ట్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇఫ్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ కంటెంట్ విచ్ ఈజ్ వెరీ మచ్ రిలవెంట్ టు ద ఒరిజినల్ సబ్జెక్ట్, ఐ థింక్ ఎంతసేపైనా బ్రౌజ్ చేయొచ్చు.
నువ్వు బ్రౌజ్ చేస్తే అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతే తప్పించి కానీ, లేకపోతే మాత్రం ఎక్కువ బ్రౌజ్ చేయమని చెప్తాను నేనైతే. అనవసరమైన మాత్రమే బ్రౌజ్ చేయొద్దని చెప్తాను. ఇంకా తర్వాత వచ్చేసి మీరు అడిగిన దాంట్లో మూడో పాయింట్, అసలు ఇవేమి కాదనుకుంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక మెంటార్ని ఎంచుకోండి. ఆయన ఏం చెప్తాడో అవి చదవండి, ఏం వద్దంటాడో అవి మానేయండి. కోచింగ్ సెంటర్ అయినా మన ఈ గురుకులం పాత్ర అయినా నిజానికి అదే, ఇది చదువు ఇది చదవద్దు అని చెప్పినప్పుడు ఈ చదవకూడదు ఏమో పక్కన పెట్టడం, లేదా ఏ చదవాలి ఏం చదవకూడదు అనే ప్రతిసారి ప్రశ్న వచ్చినప్పుడు ఒక మెంటార్ ఉన్నప్పుడు ఆయనకి మనం ఒకసారి కొత్త పుస్తకం వచ్చింది చదవాలక్కర్లేదా, పై ఇవాళ టెక్నాలజీ కూడా మారిపోయింది మనం ఏమి మా ఇంటి దాకా వచ్చి మేము అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక పిక్ పెట్టి ఒకసారి ఈ బుక్ కొనాలా వద్దా కొనాలా వద్దా చెప్తాం మనం, అయిపోయింది అంతే. అప్పుడప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో కొత్త పుస్తకం వచ్చినప్పుడు ఈజ్ రిలవెంట్ టు ద ఎగ్జామినేషన్ అనుకున్నప్పుడు మీరు చదవక తప్పదు, ఇది ఒక నిరంతర సమాచార స్రవంతి కాబట్టి.